మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవైనా ఇక ఈరోజు ప్రత్యేకత ఏంటంటే వి శాంతారాం దర్శక నిర్మాత తొలితరం దర్శక నిర్మాత వి శాంతారాం జయంతి వల్ల ఆయన నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఒకటిన జన్మించారు అంటే ఈ రోజున జన్మించారు అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభైన పరమపదించారు భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత దర్శకుడు నటుడు అయినటువంటి ఈయన డాక్టర్ కోట్నీస్కి అమర్ కహాని పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో విడుదలైన సినిమా అట్లాగే అమర్ భూపాలి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన సినిమా దో అంకే బారాహాత్ పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన సినిమా నవరంగ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన సినిమా దునియా నమానే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వచ్చిన సినిమా అంటే నైన్టీన్ థర్టీ సెవెన్ తర్వాత పింజ్రా పంతొమ్మిది వందల డెబ్బై రెండు వంటి చిత్రాలతో అందరికీ సుపరిచితుడు ఇందులో పింజరా సూపర్ డూపర్ హిట్ కాగా నవరంగ్ సినిమా అప్పట్లో ఒక సంచలనం ఎందుకంటే అందులో ఒక పాట బిందెలతో చేసే పాట ఉంటుంది అది ఆయనకు కళ్ళు వచ్చిందంట తర నర నర న అంటూ సాగేటువంటి ట్యూన్తో ఉంటుంది ఆ పాట ఆ పాట ఆయన కల్లోకి వచ్చిన తర్వాత మేలుకు వచ్చిన తర్వాత దానికి రూపకల్పన చేయాలని చెప్పి ఆ పాటను అలాగే ఆయన అనుకున్న విధంగా తెరకెక్కించి ఒక సూపర్ హిట్ కొట్టి అప్పట్లో సంచలనానికి నాంది పలికాడు శాంతారాం చాలా గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వి శాంతారాం జయంతి సందర్భంగా ఈరోజు బల్లె వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ తరఫున నివాళి అర్పిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ నమస్తే జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆధారని ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ నమస్తే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ బల్యం యూట్యూబ్ ఛానల్ బల్యం వేణుమాధవ్ ఛానల్ ఇది మీ ఛానల్